ఉండక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. అప్పుడు మీరు చెప్పాల్సి చెప్తారు కానీ, మీరు చెప్పాల్సి చెప్తారు, అందరూ చెప్పాల్సి చెప్తారు కానీ దాని మీద చర్య అనేది ఆలోచన అప్పుడు ఆలోచిస్తారు. దయచేసి కూర్చోండి. నౌ విల్ గో ఫర్ డిస్కషన్ ఆన్ డిమాండ్స్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ డిమాండ్స్. పార్థ సారథి గారు, మీరు ఓకే తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పాను మెంబర్స్ నోటీస్, దీని మీద చర్చ జరుగుతుందని చెప్పాను. చర్చ జరిగినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ, నాట్ నా వెన్ ఇట్ కమ్స్ ఫర్ డిస్కషన్ మీరు మాట్లాడుతారు కానీ. ఓకే ప్లీజ్, ఇప్పుడు డిస్కషన్ లేదుగా దానిపైన. ఇప్పుడు డిస్కషన్ లేదు, డిస్కషన్ వచ్చినప్పుడు మాట్లాడుతారు కానీ, దానిపైన డిస్కషన్ వచ్చినప్పుడు మాట్లాడుతారు కానీ. నో, దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్. ఐ క్లియర్లీ సెడ్ దిస్ విల్ బి టేకన్ అప్ ఫర్ డిస్కషన్ ఇన్ దిస్ అసెంబ్లీ. కూర్చొని దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. నో, వెన్ ది సబ్జెక్ట్ కమ్స్ ఫర్ డిస్కషన్ మీరు మాట్లాడుతున్నారు, అప్పుడు చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు కూర్చోండి ప్లీజ్. ఎస్ ఓకే, కూర్చొని దయచేసి కూర్చోండి. నో, ఎందుకని దయచేసి కూర్చోండి. చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ కూర్చోండి ప్లీజ్. చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ, నవ్ ఇట్స్ నాట్ ఫర్ డిస్కషన్ అట్ ది ప్రజెంట్ ప్లీజ్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. డిమాండ్స్ పైన చర్చ పార్థసారథి గారు మాట్లాడతారు, మాట్లాడనివ్వండి. అనిత గారు మెన్షన్ చేసిన ఐటెం పైన డిస్కషన్ జరుగుతుందని చెప్పాను, జరిగినప్పుడు మాట్లాడుతున్నాను. మీరు ప్లీజ్ కూర్చోండి. అవకాశం చర్చ జరిగినప్పుడు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మీకు మీరు ఇచ్చిన నోటీసులు కూడా ఉన్నాయి, వాటిని కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే కూర్చోండి. వాట్ మోర్ యూ వాంట్? ఏం కావాలి ఇంకా మీకు? కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఈ పద్ధతి మంచిది కాదండి. నేను ఎందుకంటే నేను చర్చ తీసుకుందామని చెప్పాను ఈ హౌస్లోనే, వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. నో, దయచేసి కూర్చోండి. ప్లీజ్ డు నాట్ ప్రొలాంగ్. దయచేసి తిరిగి చూడండి, కూర్చోండి. ఎస్ కూర్చోండి.